ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। బడి అనే నారుమళ్ళలో విద్య అనే విత్తనం వేసి అక్షరమనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు। అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు। అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు। అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు। అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు। ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి। తాను శ్రమిస్తూ కొత్త కొత్త విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి। సమాజానికి అవసరమయ్యేలా ఉపాధ్యాయులు విద్యార్థుని తీర్చిదిద్దాలి। విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఉపాధ్యాయులే। చేస్తున్న పని పట్ల ప్రేమ, కుతూహలం, ఇతరులకు మేలు కలిగే పని చేయగలుగుతున్నామనే ఉత్సాహం, ఇవి అంతకంటే ఎక్కువగా ఆనందాన్ని ఇస్తాయి। అంబుజ అయ్యర్ గురించి తెలుసుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి। ఆమె వయసు 80 ఏళ్లు, లెక్కల టీచర్. భారతీయ విద్యా వ్యవస్థలో ఆమెకు తనదైన స్థానం ఉందని చెప్పొచ్చు। ఇప్పటి వరకు సుమారు 50,000 మంది విద్యార్థులకు లెక్కలు చెప్పారామె। పిల్లలకు లెక్కల భయం పోగొట్టాలని, వారికి అర్థమయ్యేలా మ్యాథ్స్ చెప్పాలనే తపన ఆమెలో నిరంతరం కనబడుతుంది। ఇప్పుడు ఆన్లైన్లోకి విద్యా విధానం మారాక అంతే ఉత్సాహంతో, అంకితభావంతో ఆన్లైన్లో లెక్కల బోధన మొదలుపెట్టారు। నేర్చుకోవడానికి, నేర్పించడానికి నిజంగా వయసు అనేది అడ్డంకి కాదు। అవును, సరిగ్గా ఈ విషయాన్ని నమ్మింది కాబట్టే ఆమె 80 ఏళ్ల వయసులోనూ పిల్లలకు పాఠాలు చెబుతోంది, అది కూడా స్కూల్లో కాదు, ఆన్లైన్లో। కరోనా కారణంగా స్కూల్కు వెళ్లలేకపోతున్న పిల్లలకు ఆమె ఆన్లైన్లో ఉచితంగా పాఠాలు చెబుతున్నారు। మార్చి నెల నుంచే ఆమె అలా చేస్తున్నారు। ఆమె అంబుజ అయ్యర్. అంబుజ అయ్యర్ వయసు 80 ఏళ్లు, అంటే రిటైర్మెంట్ ఏజ్ దాటాక సుమారు 20 ఏళ్లన్నమాట. ఆ వయసులో సాధారణంగా ఎవరికైనా సరే సత్వ నశిస్తుంది, అందువల్ల ఎక్కువ సమయం పాటు ఇంట్లోనే ఉంటారు, తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని చూస్తారు. కానీ అయ్యర్ మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు। ఆమె స్వతహాగా మ్యాథ్స్ టీచర్, అందువల్ల ఆమె మార్చి నెల నుంచి కరోనా కారణంగా స్కూల్కి వెళ్లలేకపోతున్న పిల్లలకు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు। తనకంటూ సొంతంగా ఓ వెబ్ ప్లాట్ఫామ్ అకౌంట్ కూడా ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది। వాటి ద్వారా ఆమె మన దేశంలో ఉన్న పిల్లలకే కాదు, యుఏఈ, యుఎస్ఏ, యూకే, ఇండోనేషియాలో ఉన్న పిల్లలకు కూడా ఆన్లైన్లో గణిత పాఠాలు బోధిస్తున్నారు। అయ్యర్ నిజానికి గత 50 ఏళ్లుగా గణిత శాస్త్ర టీచర్గా పనిచేస్తూనే ఉన్నారు। ఆమె ఎప్పుడూ తన వృత్తిలో విరామం తీసుకోలేదు। స్కూల్స్ లేకపోయినా ప్రస్తుతం ఆన్లైన్లో పాఠాలు చెబుతోంది। ఆమె ఇప్పటి వరకు 1,000,000 మంది విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పింది। గణితం అంటే విద్యార్థులకు సహజంగానే భయం ఉంటుంది, కానీ అయ్యర్ ఆ భయాన్ని పోగొట్టింది। అందుకే ఆమె సులభంగా గణిత శాస్త్రాన్ని నేర్చుకునే సూచనల్ని విద్యార్థులకు చెబుతోంది। ఇక నిత్యం ఆమె 5 గంటల పాటు నోట్స్ ప్రిపేర్ చేస్తుంది, దాన్ని కంప్యూటర్లోకి ఓ టైపిస్ట్ ద్వారా ఎంట్రీ చేస్తుంది, అనంతరం దాంతో పిల్లలకు పాఠాలు చెబుతుంది। అలాగే అయ్యర్ 200 మంది టీచర్లతో ఓ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టింది। వారితో నిత్యం టచ్లో ఉంటూ వారిని కూడా ఆన్లైన్లో పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా ప్రోత్సహిస్తోంది। అయ్యర్తో పాటు ఇతర టీచర్లందరూ 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు। ఈ వయసులో కూడా ఇంత కష్టపడడం ఎందుకు అని ఆమెను అడిగితే, పిల్లలకు గణితం అంటే ఉండే భయాన్ని పోగొట్టడంతో పాటు కరోనా సమయంలో వారికి ఏదో ఒకటి చేయాలనిపించిందని, అందుకనే ఇలా పాఠాలు చెబుతున్నానని తెలిపింది। తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।